నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 1998వ సంవత్సరంలో పరీక్ష రాస్తే 2022వ సంవత్సరంలో జాబ్ వచ్చింది శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి కేదారేశ్వరరావు గారి. వారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి 24 సంవత్సరాల తర్వాత జాబ్ రావడం పట్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఇంతకాలం పాటు వారు ఏం చేశారు, ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. కేదారేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. హ్యాపీగా కనబడుతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, జాబ్ సంపాదించారు ఈ వయసులో. ఇన్నేళ్ల తర్వాత అంటే అది మామూలు విషయం కాదు. 98 అండి, 1998లో రాసిన పరీక్షకి ఇప్పుడు రిజల్ట్ అని అనుకోవాలా? 98 డిఎస్, 1998 డిఎస్సి ఎగ్జామ్. ఇప్పుడు మీ వయసు ఎంత సార్? 84 65, 57 సంవత్సరాలు మేడం. ఓ మై గాడ్, డేట్ ఆఫ్ బర్త్ 67. మరి 98లో పరీక్ష రాశారు, ఏంటి అప్పటి రీజన్స్, ఏంటి రాకపోవడానికి పర్టికులర్ గా కారణాలు అంటే ఏం చెప్తారు? కారణం అంటే మరి తెలియదు, మెరిట్ లో రాలేదు మరి అనుకోను. హైదరాబాద్ వెళ్ళిపోయినా తర్వాత 2000లో కూడా రాశాను, నాకు మెరిట్ లో రాలేదు అని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఏదైనా జాబ్ చూసుకుంటుంది. ఏం చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా? 2000వ సంవత్సరం నుంచి, 2000 సంవత్సరం నుంచి అంటే మరి కుషాయిగూడ కంపెనీలో కూడా చేశాను, ఐకామ్. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ లో కూడా చేశాను. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లోనేనండి. ఎక్కడ పనిచేసింది మీరు? హైదరాబాద్ లో ఐకామ్ లో చేశాను 2001 నుంచి 2004. తర్వాత ఊరు వచ్చినాం. ఊరు వచ్చిన తర్వాత మాదాపూర్ లో కూడా ఆకృతి కన్స్ట్రక్షన్ లో చేశాను. ఓకే, బట్టలు అమ్ముకొని పుస్తకాలు కొనుక్కునేవాడిని. బట్టలు అమ్ముకుని బుక్స్, మా నాన్నగారు చనిపోయారు 10th పాస్ అయిన తర్వాత. ఓకే, బట్టలు అమ్ముకొని పుస్తకాలు చదువుకొని బిఈడి చదివాను అనమాట, చేశాను అనమాట. మా చెల్లికి పెళ్లి చేసి తర్వాత బిఈడి 92లో ఎట్ ఏ టైం పాస్ అయిపోయాను ఇంగ్లీష్ మీడియం లో. వావ్, ఎక్కడండి, ఏ ఊరు మీది? మాది పెద్దసీడి మేడం, ఆ స్కూల్లో చదివాను. 94లో కూడా పాస్ అయ్యాను. మా ఊరు ధనంజయ మహర్షి గారు ఇంటర్వ్యూ చేశాను, కానీ మరి రిటర్న్ టెస్ట్ పాస్ అయిన ఇంటర్వ్యూ చేశాను, రాలేదు. 96లో కూడా ఇంటర్వ్యూ చేశాను, రాలేదు. 98లో వచ్చేస్తుంది అనుకున్నాను, అప్పుడు కూడా రాలేదు. చిన్నప్పటి నుంచి మీకు ఉండేదండి టీచర్ అవ్వాలనే కోరిక? చిన్నప్పటి నుంచి అంటే ఏదో జాబ్ సంపాదించాలనే ఉండేది. తర్వాత రిజర్వ్ ఎస్ఐలో కూడా సెలెక్ట్ అయ్యాను 90లో, నవంబర్ 19లో రిటర్న్ టెస్ట్ పాస్ అయినా. రిటర్న్ టెస్ట్ రాశాను కానీ పోస్ట్ రాలేదు. 90 విజయనగరంలో రిజర్వ్ ఎస్ఐ ఫిఫ్త్ బెటాలియన్ కూడా రాశాను. తర్వాత బిఈడి చేశాను 92లో. అన్నామలై మద్రాసులో చదివాను. 94లో డిఎస్సిలో పాస్ అయ్యాను, ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నాను మరి రాలేదు. 96 కూడా పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ చేశాను కలెక్టర్ గారి దగ్గర. 98లో కూడా పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ చేశాను మరి రాలేదనేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను. తర్వాత 2000లో కూడా రాలేదు, మరి రాలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు 2000లో. 98 వరకు మాత్రమే. ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చేసేవారు, అమ్మ నాన్న? మా అమ్మ నాన్న అంటే చేనేత, బట్టలు నెయ్యించే వాళ్ళు. తనకు విజయనగరం నుంచి బట్టలు తెప్పించి అమ్మేవాళ్ళు మార్కెట్ లా, బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ అని, మరి ఉల్లి వీధని మార్కెట్ లో బట్టలు కొని అమ్మేవాళ్ళు అనమాట. మాది అది వృత్తి, బట్టలు కొని అమ్మడం. మా చిన్నప్పటి నుంచి మా నాన్న ఉన్నప్పుడు అన్నదమ్ములు ఎవరు లేరు మేడం. అక్కచెల్లెళ్ళు అయితే ముగ్గురు. ఒక అక్కచెల్లి విజయనగరం ఇంటర్మీడియట్ చదివించాను. 1990లో పెళ్లి కూడా ఆయనకి జరిగింది విజయనగరంలో. ఒక అక్కచెల్లి ముందుపేటలో ఉంది, ధర్మారావు పార్వతి అని, భర్తలు సౌసల్యం.
అదే మా పెద్ద అక్క చెల్లెలు అంటే బరంపురం అనమాట. ఆమె చనిపోయారు. ఆమె మా అమ్మ పేరు అమ్మాయి అమ్మ. నేను ప్రెసిడెంట్ గారికి చెప్పి హైదరాబాద్ వెళ్ళాను. వచ్చినప్పటికి మరి మా అమ్మ కనిపించలేదు. అక్కడ నుంచి ఏమైందనేది నాకు ఇప్పుడు కూడా తెలియడం లేదు. హైదరాబాద్ మొత్తం ఇప్పుడు కూడా మా అమ్మ కనిపించలేదు. మా అమ్మ పేరు అమ్మాయి అమ్మ. తర్వాత వెతికించలేదా మరి మీరు? వెతకలేదా ఆవిడ కోసం? వెతికాను కానీ మరి నాకు కనిపించలేదు. పేపర్ ఇవ్వడానికి కూడా మరి నాకు డబ్బులు లేక మరి అంత ప్రస్తుతం మీరు ఒక్కరేనా అండి? నేను ఒక్కడే మేడం. వివాహం అవ్వలేదా మీకు? మ్యారేజ్ కూడా అవ్వలేదు. చేసుకోలేదు. ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే ఉద్యోగం వస్తుంది కదా. బట్టల షాప్ కూడా పెట్టాను. మ్యారేజ్ చేసుకుంటాను. బట్ట అమ్మాయిని కొనియడము, అద్దె పెంచడం, షాప్ నుంచి లేచుకోమండం, అద్దె పెంచడం, దాని వల్ల కొద్దిగా లాస్ అయింది. ఆర్థికంగా లోపం అయిపోయాను. బుక్స్ కూడా షాప్ ఉన్నంత వరకు బుక్స్ కి దానికి, బట్టలు అమ్మినంత వరకు బుక్స్ దానికి పర్వాలేదు. బుక్స్ కొనడానికి కూడా డబ్బులు లేని. కానీ అలాంటి స్థితిలో కూడా మీరు చదువుకుని ఇంత చక్కగా అప్పుడు ఎగ్జామ్ రాయడం, అసలు 98 వరకు అంత కష్టపడి చదువుకున్నారంటే అది మామూలు విషయం కాదండి. చాలా గ్రేట్ మీరు కేదారేశ్వర్ గారు. అంటే మీకు ఎంత శ్రద్ధతో ఎంత డెడికేటెడో మీరు అర్థమవుతోంది. కానీ అనుకోని కారణాల వల్ల సరే జాబ్ రాలేదు. బట్ ఈ 24 ఏళ్ళు అంటే అది మామూలు విషయం కాదు. పుస్తకాలకి డబ్బులు లేక అలాగా మీకు లెఫ్ట్ ఓపెన్ లో నాకు పోస్టింగ్ వచ్చింది. మా నాన్న చనిపోవడం, విలేజ్ లో ఉండిపోవడం వల్ల పోస్టింగ్ కానీ రాలేదు. లేకపోతే వచ్చింది. టౌన్ నుంచి చదవలేక మరి నేను కూడా మళ్ళీ చదువుకుంటే బాగుండేది, కంటిన్యూ చేస్తే బాగుండేది అని. ఎప్పుడు చదువు అంటే నాకు ఇంట్రెస్ట్. ఇంగ్లీష్ మీడియం లో బిఈడి చేశాను. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అన్న నాకు గొప్ప ఇంట్రెస్ట్. అందుకే హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఏదో జాబ్ కను అన్ని దగ్గర బయోడేటా తీసుకునే వాళ్ళు కానీ మరి నాకు జాబ్ పంపిస్తానే వెళ్ళిపో అనేసి అనేవాళ్ళు. నాకు మొత్తం జాబ్ కంపెనీలో మా అమ్మ ఆ తర్వాత వచ్చింది. కుషయ్య కూడా కంపెనీలో జాయిన్ అయినాను. తర్వాత కన్స్ట్రక్షన్ లో చేసిన ఆకృతి కన్స్ట్రక్షన్ వచ్చింది. కోచింగ్ డబ్బులు లేక మంచి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వక అలాగా కోచింగ్ కావడానికి. ఏదైతేనే మంచి రోజులు వస్తాయి, కొంత టైం అంటూ ఉంటుంది దానికి. ఇప్పుడు వచ్చిందని అనుకోవాలండి. అదే మేడం గారు, మా అమ్మ విషయం ఇప్పటికీ తెలియలేదు. పేపర్ కూడా ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. అమ్మాయి అమ్మ మా అమ్మ పేరు. ప్రయత్నిద్దాం, అందరం కలిసి ప్రయత్నిద్దాం. అమ్మగారి కోసం ఫొటోస్ కూడా పంపించండి మీరు. అండ్ దాంతోపాటుగా మరొకసారి కంగ్రాచులేట్ చేస్తున్నాం. అయితే కేదారేశ్వర్ గారు 57 సంవత్సరాలు కదా, ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అండి మీకు? ఉంది కదా, 62 వరకు రిటైర్మెంట్ ఏజ్ ఉంది కదా. 62 కదా అంటే ఒక 5 సంవత్సరాలు. ఇంతవరకు ఆధార్ కార్డు మొన్న ఇచ్చారు మేడం. ఊర్లో ఓటు హక్కు కూడా లేదని కొందరు అన్ఎడ్యుకేటెడ్ అనమాట. తెలియదు ఓటు అంటే ఏమిటో తెలియని వాళ్ళు. ఓటు హక్కు లేకుంటే ఒక 2 సార్లు కుక్కలు కూడా తెరిస్తున్నాయి. ఫామ్ అని అంటే బెదిరించడం. 2 సార్లు కుక్కలు కూడా తెరిస్తున్నాయి ఊర్లో. పట్టించుకున్న మున్సిపాలిటీ ఏది లేదు. సో ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్తే వినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. ఇప్పుడు మీ వెనక కూడా చాలా మంది ఉన్నారు, యంగర్ జనరేషన్ తెలిసిన వాళ్ళు. సో అక్కడ ఊరు పెద్దలతో కూడా ఒకసారి మాట్లాడండి. రైట్ కేదారేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా దూరంలో ఉన్నారు అయినా అందుబాటులోకి వచ్చారు, లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సంకల్పం గట్టిగా ఉంటే అది ఎప్పటికైనా నెరవేరుతుంది అంటారు, అది మీ విషయంలో నిజమైంది. సో ఎంతో మందికి ఆదర్శం మీరు. సో ఈ 5 సర్వీస్ కంటిన్యూ చేస్తారు టీచర్ గా అని చెప్పి భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కాల్ లో జాయిన్ అయినందుకు. నమస్తే మేడం.